నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కిళ్లపాడులో సరిహద్దు రాయును పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు అనంతరం రీసర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్ను ప్రారంభించి సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు ఈ నెల ఇరవై రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీసర్వే ప్రారంభం కానుంది మూడు విడతల్లో ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది మొదటి దశలో ఐదు వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది రెండో దశలో ఆరు వేల ఐదు వందల గ్రామాలు మూడో దశలో ఐదు వేల ఐదు వందల గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు ఎంతో కాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూ వివాదాలు గట్టు వద్ద రైతన్నలు తరచూ కీచుకలాటలు ఏళ్ల తరపడి సర్వే చేసే నాదుడే కనిపించలేదు అధికారుల చుట్టూ ప్రదీక్షలు చేసినా పట్టించుకోలేదు భూమి ఒకరిదైతే మరొకరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేసిన ఘటనలు అనేకం భూ వివాదాలను చరిపేసేందుకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైందని చెప్పవచ్చు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్